Hi children, welcome back to our channel N Vinay Kumar Basics of Physics. This is the right place to learn, children. So physics lo chala mandi takkuva markuలు తెచ్చుకోవడానికి ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి ఉన్న కారణం ఒకటే ఒక ఫోబియా ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ అంటే ఒక భయం ఉండి ఆ ప్రాబ్లమ్స్ కాకుండా థియరీ క్వశ్చన్స్ పక్కన పెట్టేసి థియరీ క్వశ్చన్ మాత్రమే ప్రాక్టీస్ చేసి ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి సైకలాజికల్ లెవెల్స్ తగ్గిపోతాయి. అదే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మార్క్స్ ఎక్కువ తెచ్చుకో, లైఫ్లో నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీభత్సంగా పెరుగుతాయి. సో ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇంటర్మీడియట్లో స్కోరింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఫిజిక్స్లో స్కోర్ చేయాలంటే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్లో కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ ఛాయిస్ ఉండదు. అంటే ఇప్పుడు కరోనా వల్ల ఛాయిస్ వచ్చింది, కానీ యాక్చువల్గా అయితే 100% సిలబస్ ఉంటే ఛాయిస్ లేదు. 2 మార్క్స్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తే ఛాయిస్ కింద వదిలిపెట్టలేము. అట్ ద సేమ్ టైం 8 మార్క్స్ కాంబినేషన్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. 4 మార్క్స్లో మనకి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ వదిలేసినా తప్పలేదు. కానీ 8 మార్క్స్లో వచ్చే ప్రాబ్లం 2 మార్క్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే, ఓకేనా? సో మరి ఎటువంటి ప్రశ్నలు వస్తాయి మనకి? ఏమైనా గన్ షాట్ క్వశ్చన్లు ఉన్నాయంటే ఉన్నాయి. లాంగ్ ఆన్సర్కి సంబంధించి గన్ షాట్ క్వశ్చన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఎప్పుడైతే లాంగ్ ఆన్సర్ అవుతున్నారో దాంతోపాటు ఈ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఒక ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఆన్సర్, సింపుల్, లెంత్ ఏముండవు. సో అటువంటి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, మార్క్స్ ఎక్కువ తెచ్చుకోండి, నో ప్రాబ్లం. సో మన ఛానల్ ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మార్క్స్ ఎక్కువనే వస్తాయి, ఐఎమ్ ష్యూర్. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఫస్ట్ వర్క్ పవర్ ఎనర్జీలో వచ్చేటువంటి గన్ షాట్ క్వశ్చన్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్, ఇది చిన్నప్పటి నుంచి వస్తుంది, మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వస్తూనే ఉంది క్వశ్చన్. ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meters per second. If the mass of each bullet is 5 grams, find the power of the machine gun. సో ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఒక మిషన్ గన్ ఉందంట. ఆ మిషన్ గన్లో మనకి ఆ మిషన్ గన్ ఫైర్ చేసినప్పుడు అదేం చేస్తుందంట, 360 bulletsని ఒక మినిట్కి 60 secondsలో మనకి 360 bullets ఫైర్ చేస్తుంది. చేస్తున్నప్పుడు ఆ బుల్లెట్ దాని నుంచి వచ్చే బుల్లెట్ యొక్క స్పీడ్ ఎంతంట, 600 meters per second. సో దాని నుంచి వచ్చేటువంటి బుల్లెట్ మాస్ ఎంతంట, 5 grams. అయినా ఫైండ్ ది పవర్ ఆఫ్ ది మిషన్ గన్. సో మనకి వాడు ఇచ్చిన దాంట్లో ఒక మిషన్ గన్ ఉంది. సో దాని నుంచి మనకి వచ్చేటువంటి బుల్లెట్ మాస్ ఎంతంట, 5 grams. దాని స్పీడ్ ఎంతంట, 600 meters per second. 1 minute లో ఎన్ని బుల్లెట్స్ ఫైర్ చేస్తుందంట అది, 360 bullets. మనం ఏమనుకోవాలి, పవర్ అనుకోవాలి. సో దట్ ఈస్ ద క్వశ్చన్, సింపుల్. సో మనకి తెలిసిన విషయమే కదా, పవర్ అంటే ఏంటి? వీ హ్యావ్ ఫార్ములా ఇస్ దేర్. వాట్ ఈస్ ద పవర్? పవర్ ఈస్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. Here in this case the work is in form of kinetic energy, that's why we will write power is equals to kinetic energy of by time. So this is the formula we are going to use here, simply power is equal to kinetic energy by time. Simply I am writing this is P is equals to half mv square by time t. This is the power of one bullet. What is this one? Power of one bullet. So what do you have to find? We have to find out the total power. And a 360 bullets వెళ్తున్నాయి కాబట్టి ఆ 360 bullets యొక్క పవర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే P is equals to n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ n into half mv square by t. So this is the formula you are going to use. P is equals to half mv square by t. So that is the formula we are going to use here. సో ఇక మనం ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, దాన్ని మనం ఇది సాల్వ్ చేసినట్టే, ఓకేనా? ఎప్పుడైనా ప్రాబ్లం అర్థం కానప్పుడు 1-2 సార్లు చదివితే మనకి ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వాడు ఏ వాల్యూస్ ఇచ్చాడు, అవి ఏ యూనిట్స్లో ఉన్నాయి, దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా మార్చాలి, సో అని తెలిస్తే చాలు. ఇక్కడ ఫార్ములా ఏంటి, P ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ హాఫ్ ఎంబీ స్క్వేర్ టీ తీసుకున్నా. ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్. హౌ మెనీ దేర్? 360 bullets are there, okay? Next, velocity of bullet. bullet. How many is there? 600 meter per second. And next thing is what? Mass of the bullet. Mass of the bullet. So that is what? 5 grams. Then we kilogram marchukovali. 5 into 10 power of minus 3 kg. So grams into 10 power of minus 3 is converted automatically. Next, what you have to find now? Time, given time what is? 1 minute. So we have to convert into the seconds. For 1 minute, how many seconds? 60 seconds. And now what you have to find out? Power. So substitute here. P is equals to N into. What is N? 360 into M. Mass how much it is there? 5 into 10 power of minus 3. 5 into 10 power of minus 3 into V square. What is V square? 600 square. So half by T. T means what? 60 seconds. Clear? Then what you get? P is equals to 360 into 5 into 10 power of minus 3 into, I am writing like 600 into 600 by 2 into 60. You do get the question into 60. Okay now. So 2 ones are 2 18s. 180. Clear? 60 ones are 60. 10s are. Then what do you have? P is equals to 180 into 5 into, okay, 5 into what is 600 into 10 power of minus 3 into 10. Clear? So simply we are writing P is equals to again then it is 18 into 5 into then 6 into 10 square rasna 18 into then 10 rasna 180 kada 18 into 10 rasna. Next 10 power of minus 3 10. Okay na? So you put 10 square 1 10 power of 1 again 10 power of 1 and then 10 power of 2 10 power of 1 10 power of 1 10 power of 4. So simple 18 into 30 into 5 into 6 30 30 into what you have 10 power of 4 into 10 power of minus 3 10 power of 4 10 power of minus 3. What do you get? 10 power of 4 minus 3, that is what? 10 power of 1. So into 10 we have P is equals to 18 into 30 into 10. So 18 3s are 54. These are 24, 3 ones are 54. So now 540 into 10. What do you get? 5400. 5400 watts. So P is equals to 5400 watts. Then my kilowatts to match are simple 5400 by we will write 1000. Then what do you get? P is equals to 5.4 kilowatts. Clear? So simply what do you get? You only cancel both together. 54 to 10 and 5.4. So kavati P is equals to 5.4 kilowatts. So kavati power of the machine is 5.4 kilowatts. Very simple children. మనకి ఫార్ములా తెలిస్తే ఈజీ చేయొచ్చు. దీన్ని స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళే కానీ కొంచెం లెంతీగా వచ్చింది. అదే మనకి ఈజీ సింపుల్గా అయితే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ డైరెక్ట్ ఆన్సర్ 2 marks. సో మనం ప్రాబ్లంను వదిలేస్తాం కానీ అదే ప్రాబ్లం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మార్క్స్ ఒక హాఫ్ మార్క్ కదా మార్క్స్ తగ్గ ఫుల్ మార్క్స్ వస్తాయి. అందుకే ఎవరైతే టాపర్స్ ఎవరైతే మనకి ఐఐటీ కానీ నీట్ కానీ ఎంసీఏలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాల్సిందే. చేస్తేనే ఐపీలో ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాల్వ్ చేసుకుంటూ వస్తేనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంటాయి. ఓకే నచ్చిదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెగ్యులర్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైతే ఒకవేళ కొత్త వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా కావాలంటే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.